ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న ట్యాప్లు వచ్చేటప్పటికి పెరల్ కంపెనీ ట్యాప్లు. ఈ ట్యాప్లు వచ్చేటప్పటికి మనకు ఎవరైతే పీవీసీ ట్యాప్లు ఇష్టపడతారో ఒకసారి ఈ ట్యాప్లు కూడా గమనించవచ్చు. అయితే ఈ ట్యాప్లు వచ్చేటప్పటికి సింకులో బిగించడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్టెన్షన్ నెప్పల్స్ కూడా అవసరం లేకుండా మనకి థ్రెడ్ అనేది చాలా పొడుగ్గా రావటం జరుగుతుంది. మనకి కొన్ని సందర్భాల్లో పాయింట్లు అనుకున్నప్పటికీ కూడా థ్రెడ్ అనేది చాలా పొడుగు ఉంటుంది, ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ తొండం ట్యాప్లు వచ్చేటప్పటికి మనకి షింకుకి చాలా చక్కగా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రమోషన్ కాదు, మనం ఈరోజు చేస్తున్న వర్క్కు సంబంధించి మీకు అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. స్టీల్ ట్యాప్లు కాకుండా పీవీసీ ట్యాప్లు తెచ్చుకుందాం అనుకుంటే ఈ ట్యాప్లను ఒకసారి చూడొచ్చు. అయితే షింకులో కన్నా ఈ ట్యాప్లు వచ్చేటప్పుడు మీకు బాత్రూమ్కి సరిపోతుంది. మనకి ఈ షింక్ వచ్చేటప్పటికి మీకు ఈ తొండం ట్యాప్లే కరెక్ట్, కాస్త ఎటు కావాలంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మనకి మీరు కనుక స్టీల్ ట్యాప్లు ఏంటంటే కొద్దిగా మీ వాటర్ సాల్ట్ వాటర్ అయ్యి అయితే కొద్దిగా ట్యాప్లు విపరీతంగా డస్ట్ అయి పేరుకుంటూ ఉంటుంది పైన. ఈ పీవీసీ ట్యాప్లు అయితే మాత్రం మీకు కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే స్టీల్ ట్యాప్లు కాదు పీవీసీ ట్యాప్లు వాడదాం అనుకుంటే ఒకసారి ఈ ట్యాప్లను కూడా గమనించండి. అయితే ఇవి వాడకానికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సింక్లో కూడా కరెక్ట్గా వాటర్ మీకు సెంటర్లో పడుతుంది పాయింట్, అంటే ఆ వంపు చేసిన విధానం కూడా మనకి కరెక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని ట్యాప్లు ఏంటంటే సింకు దాటి ముందుకు పడే అవకాశం ఉంటుంది కొన్ని కంపెనీ ట్యాప్లు. అయితే ఈ ట్యాప్ అయితే పర్లేదు, ఇబ్బంది ఏమి లేదు. థ్రెడ్ కూడా మంచి ప్రొటెక్షన్, అంటే మధ్యలో బ్రాస్ ఇచ్చారు, అయితే క్వాలిటీ పరంగా గుడ్. ఫ్రెండ్స్ మీరు కనుక ఈ ట్యాప్లు ఉపయోగిస్తూ ఉంటే ఈ ట్యాపుల గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికి ఉపయోగపడిద్దనే ఉద్దేశం మీద ఈ వీడియో.